వినాయక చవితి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఊరూరా విగ్రహాలతో పాటు భారీ లడ్డూలను కూడా ఏర్పాటు చేసేందుకు ఉత్సవ కమిటీలు పోటీ పడుతున్నాయి. గిన్నిస్ రికార్డును బ్రేక్ చేసే భారీ లడ్డూలను తయారు చేశారు తూర్పు గోదావరి జిల్లా వాసులు. ఏరిలోను కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మడత కాజాలు తయారు చేసే శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ లడ్డూల తయారీలో రెండేళ్లుగా ప్రపంచ రికార్డులున్నాయి. 5700 కేజీల భారీ లడ్డును తయారు చేసింది శ్రీ భక్తాంజనేయ స్వీట్స్. 2012లో 6300 కేజీల లడ్డూతో తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇప్పుడు ఏకంగా 7000 కేజీల లడ్డూ తయారీతో గిన్నిస్ రికార్డ్ హ్యాట్రిక్ పై కన్నేసింది. ఈ భారీ లడ్డూను ఈసారి కూడా రాజమండ్రి గణిత సమైక్య లడ్డూగా పేరు పెట్టినట్లు చెబుతున్నారు తయారీదారులు. శ్రీ భక్తాంజనేయ స్వీట్ స్టాల్ సిబ్బంది 16 మంది గణేష్ మాలలు ధరించి ఈ లడ్డూని తయారు చేశారు. 1500 కేజీలు నెయ్యి, 500 కేజీలు డ్రై ఫ్రూట్సు, 500 కేజీలు పటికి బెల్లం చిప్సు ఉపయోగించి ఈ లడ్డూని తయారు చేయడం జరుగుతుంది. 9వ తేదీ ఉదయం రాజమహేంద్రి గణేశోత్సవ కమిటీ వారికి ఈ లడ్డూని పంపించడం జరుగుతుంది. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణల్ని దృష్టిలో పెట్టుకుని సమైక్య లడ్డూగా మేము చేసే లడ్డూకి నామకరణం చేసి రాష్ట్రంలో ఇంచుమించుగా 13 జిల్లాలకే ఈ లడ్డూలు మేము తయారు చేస్తున్నాం. తెలంగాణ ప్రాంత వాసులు కూడా మా ప్రాంతంలో మాకు లడ్డూలు. తాపేశ్వరంలో లడ్డూల సందడి మొదలైంది. భారీ గణనాథుల ముందు కొలువు తీరేందుకు ప్రముఖ స్వీట్ల తయారీ సంస్థలు మహాలడ్డు ప్రసాదాలను తయారు చేశాయి. ఖైరతాబాద్, రాజమండ్రిలకు తరలివారిన ఈ భారీ లడ్డూలు వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఏకదంతుడికి ఇష్టమైన రుచులు రెడీ చేసేందుకు సిద్ధమవుతోంది తాపేశ్వరం. గణపయ్య పండుగంటే లడ్డూల సందడే. రావయ్య బజ్జగణపయ్య అంటూ ఏకదంతుణ్ణి కొలిచే వినాయక చవితి కోసం భారీ గణనాథులు సిద్ధమయ్యారు. ఈ భారీ గణపతులకు భారీ లడ్డూ ప్రసాదాలు కూడా తయారవుతున్నాయి. రాష్ట్రం నుంచే కాదు దేశం నలుమూలల నుంచి తాపేశ్వరం లడ్డూల తయారీకి ఆర్డర్లు వస్తూ ఉంటాయి. వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో ఆర్డర్లు రావడం తాపేశ్వరం స్పెషాలిటీ. తయారులో పోటీ పడుతూ ఉంటారు. ఆ పోటీ తత్వమే తాపేశ్వరం లడ్డూకు గిన్నిస్ బుక్ రికార్డును తెచ్చిపెట్టింది. తాపేశ్వరం వారు 16 మంది బృందంతో శ్రీనుబాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి భారీ లడ్డు 7000 కిలోలుగా అంచనాతో చేసినటువంటి లడ్డు మార్నింగ్ 7 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పుడు 7 గంటలకు పూర్తయింది. ఇది ప్రపంచంలోనే భారీ లడ్డుగా భావించి మా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక అంతర్జాతీయ రికార్డుగా వారి పేరు నమోదు చేస్తున్నట్టుగా అధికారికంగా ఈ రోజు ధృవీకరణ పత్రాన్ని రవాణ చేయడం జరిగింది. ఈ స్వీట్ లో అంత మహత్తు ఉంటుంది, తింటే అంత గమ్మత్తుగా ఉంటుంది. వినాయక చవితి స్పెషల్ గా తయారు చేసే ఈ తాపేశ్వర లడ్డు కోసం గణనాథుడు లొట్టలేసుకుంటాడని భక్తుల నమ్మకం. అందుకే సెంటిమెంట్ గా గణేష్ వేడుకలకు ఇక్కడి నుంచే ప్రత్యేకంగా ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటారు నిర్వాహకులు. తాపేశ్వరానికి చెందిన మిఠాయి తయారీదారులు గత కొన్నేళ్లుగా భారీ లడ్డూలు తయారు చేసి ప్రత్యేకతను చాటుకుంటున్నారు. 2 ఏళ్ల క్రితం భారీ వినాయకుడికి 5600 కేజీల భారీ లడ్డూను తయారు చేసి గిన్నిస్ బుక్ ఎక్కింది. తండ్రి వల ఆదరించి గురు మీద అందించయ్యా. ఇప్పటికే 2 గిన్నిస్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్న తాపేశ్వరం హ్యాట్రిక్ కోసం ఈసారి మరో అడుగు ముందుకేసి ఏకంగా 7000 కేజీల బరువు గల లడ్డూను తయారు చేస్తోంది. మరి ప్రత్యేకించి ఏదైతే భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా సమైక్య వినాయకుడు సమైక్య లడ్డు అని చెప్పి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఇందులో ప్రత్యేకత ఏంటి అని అంటే సమైక్య వినాయకుడు వెనకాల సమైక్య ఆంధ్రప్రదేశ్ నాపొచ్చు కాణిపాప వినాయకుడు వస్తాడు, ఆయన చేతిలో కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ నాప ఆయన చేతిలో ఉంటుంది. అలాగే లడ్డు గతంలో వరల్డ్ రికార్డ్స్ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా అనేక రకమైన మరి మట్టి యొక్క విశిష్టతను తెలియజేశారు. అంటే మట్టి గొప్పతనాన్ని
ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూని తయారు చేసిన గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన సంస్థ తన రికార్డును తానే మళ్లీ అధిగమించబోతోంది. సమైక్య లడ్డూ పేరుతో 7,000 కిలోల బరువున్న లడ్డూని తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్ స్టాల్లో తయారు చేశారు. ఈ లడ్డూ తయారీ 16 పొందిన ఈ భారీ సమైక్య లడ్డూని రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో వినాయకునికి నైవేద్యంగా సమర్పించనున్నారు. లడ్డూ తయారీ గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద లడ్డూని తయారు చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన సంస్థ తన భక్తాంజనేయ స్వీట్ స్టాల్లో సమైక్య లడ్డూ పేరుతో 7,000 కిలోల బరువున్న లడ్డూని తయారు చేశారు. ఈ లడ్డూ తయారీలో 16 మంది పాల్గొన్నారు. 14,80,000 ఖర్చుతో రూపొందిన ఈ భారీ సమైక్య లడ్డూని రాజమండ్రి పుష్కర ఘాట్లోని వినాయకునికి నైవేద్యంగా సమర్పించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అతిపెద్ద లడ్డూను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెట్టబోతున్నారు. ఈ లడ్డూ గిన్నిస్ రికార్డు సృష్టించే అవకాశం ఉన్నట్లు లడ్డూ తయారీదారులు చెప్తున్నారు. మడత కాజా స్వీట్స్ కు పేరొందిన తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్ సంస్థ ఈ అతిపెద్ద లడ్డూను తయారు చేస్తోంది. లడ్డూకు తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ వారి సమైక్య లడ్డూగా నామకరణం చేశారు. భక్తాంజనేయ స్వీట్స్ సంస్థ మరో రికార్డు సృష్టించింది. వినాయక చవితి గత ఏడాది 4,000 కేజీల లడ్డూను తయారు చేసిన తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్ ఈ లడ్డూ గిన్నిస్ రికార్డు సృష్టించనుంది. రాజమహేంద్రి గణేష్ ఉత్సవ కమిటీ 7,000 కేజీల లడ్డూ తయారీకి ఆర్డర్ చేసి పుష్కరాల రేవులో ఏర్పాటు చేసే వినాయకుడి వేదికలో 7,000 కేజీల లడ్డూ ఉంచనున్నారు. ప్రపంచ గిన్నిస్ బుక్ రికార్డు సంస్థ ప్రతినిధులు తాపేశ్వరంలోని భక్తాంజనేయ స్వీట్స్ తయారు చేస్తున్న అతిపెద్ద లడ్డూ పనులను స్వయంగా పరిశీలించారు. తెలుగు మహాసభలు ఉద్దేశించి రూపొందించిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మరి ఈ భారీ లడ్డూని ఈ రోజు సాయంత్రం కల్లా పూర్తి చేశారు. పూర్తి చేసిన వెంటనే వారికి మరి అంతర్జాతీయ రికార్డుగా గుర్తించి ఈ రోజు ధృవీకరణ పత్రాన్ని కూడా వారికి అందజేయడం జరుగుతుంది. ఈ లడ్డూ తయారీకి 2,300 కేజీల పంచదార, 2,000 కేజీల వేరుశనగ పిండి, 1,500 కేజీల ఆవు నెయ్యి, 500 కేజీల డ్రై. తాపేశ్వరం లడ్డూ తన రికార్డును తానే తిరిగి రాసుకుంటుంది. మరో గిన్నిస్ బుక్ రికార్డ్ నమోదు చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. సృష్టించాలంటే తాపేశ్వరమే. విశాఖలోని ఓ సంస్థ కోసం 5,570 కేజీల లడ్డూను తయారు చేసి తొలిసారిగా గిన్నిస్ కి కింది తాపేశ్వరం. గతేడాది లడ్డూ బరువు 6,000 కిలోలకు చేరింది. ఈ లడ్డూను కూడా భక్తాంజనేయ స్వీట్ స్టాల్ వాళ్లే చేశారు. 2 సార్లు గిన్నిస్ రికార్డులను సృష్టించిన ఈ తయారీ సంస్థ ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. ఏకంగా 7,000 కేజీల అతి భారీ లడ్డూ తయారీలో నిమగ్నమయ్యారు తయారీదారులు. వెల్కమ్ బ్యాక్. విభజనకు వ్యతిరేకంగా సమైక్యవాదులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ నిరసనల్లో గణనాథుడి లడ్డూ కూడా చేరిపోయింది. తెలుగు వారంతా కలిసే ఉండాలని లంబోధరుడికి భారీ సమైక్య లడ్డూతో నైవేద్యం సమర్పించేందుకు తాపేశ్వరం శ్రీ భక్తాంజనేయ స్వీట్ హౌస్ ఏర్పాట్లు చేసింది. కిలోల భారీ లడ్డూ తయారీలో నిమగ్నమైంది. స్వీట్ స్టాల్ యజమాని శ్రీనుబాబుతో పాటు మరో 16 మంది గణేష్ మాలను ధరించి నియమ నిష్ఠలతో లడ్డూను తయారు చేస్తున్నారు. దీని తయారీకి 2,300 కిలోల పంచదార, 2,000 కిలోల శనగపిండి, 1,500 కిలోల ఆవు నెయ్యి, 500 కిలోల డ్రై ఫ్రూట్స్, 400 కిలోల పటిక బెల్లం, 50 కిలోల యాలకులు, 30 కిలోల పచ్చకర్పూరాన్ని వినియోగించి ఈ భారీ లడ్డూను తయారు చేస్తున్నారు. ఈ లడ్డూపై గణనాథుని విగ్రహంతో పాటు తెలుగు తల్లి విగ్రహం, పొట్టి శ్రీరాముడు విగ్రహం, సమైక్యాంధ్ర వర్ధిల్లాలనే నినాదాలతో సమైక్య లడ్డూగా మేము ఈ లడ్డూని మేము తయారు చేశాం. ఇప్పటికే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా సమైక్య లడ్డూగా ఈ లడ్డూని గుర్తించి సర్టిఫికెట్ జారీ చేయడం కూడా జరిగింది. సమైక్య వాదాన్ని చాటి చెప్పేందుకు ఎలాంటి అవకాశాన్ని వదలడం లేదు. ఈ లడ్డూ ద్వారా రికార్డు సాధించి సమైక్య వాదాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని సమైక్యవాదులు అంటున్నారు.